பாரு சீரியஸ் எப்போ ஷூட் போடுதான் மேம் கொடுதான் மேம் இதில் லேட்டாக சேம் கொடுதான்ரா முப்பவே இல்லையா முப்பவே இல்லையா ఇవాలి ఓ ఇన్నిగన మెసేజ్లు ఇన్నిగన కాల్స్ ఇంకో ఫోన్ ఆఫ్ ఉందన్న దీనికి ఎక్కువ ఇంకో ఫోన్ ఆఫ్ ఉందన్న దీనికి ఎక్కువ ఏం చెప్పించా ఇంటికి యూత్ 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 నీ తెలివల యూత్ కింది కనరా ముట్టి కింది కను తిన్నది నాకు అయితే ఏం గారు నైట్ సో ఇది ఫిఫ్త్ టైం కాల్ చేస్తున్నాను గోపాల్ గారు ఇంత వరకు ఫోన్ చేయబట్టలేదు ఏమన్నా అంటే కోపం మనకి ప్రతిసారి షూట్కి ఇట్లా లేట్ వస్తారు టైం వచ్చేసి 2:20 అవుతుంది మేము షూట్ అనుకుంది ఎప్పుడు 12:00 వచ్చి ఆఫీస్లో కూర్చున్నాం మా టీం మొత్తం అయినా కానీ షూట్కి రాలి నేనేమని చెప్పాలి ఇష్టం నేను ఏమంటలేను కాల్ చేస్తుంటే అట్లీస్ట్ రెస్పాండ్ కావాలి కదా మీ ముగ్గురిని మళ్ళీ కాల్ చేస్తుంటారు గోపాల్ ఎంత మంచిని ఎంత ఇరిటేట్ చేస్తారంటే వాడు ఏమని అంటే ఇక నువ్వు గోపాల్ గురించి నెగిటివ్ చెప్తున్నాడు అన్న అని చెప్పేసి గారు ఫస్ట్ టైం కాదు ఇది కొన్ని వందల సార్లు ఓకేనా అంటే నేను కూడా లేట్ వస్తాను నేను కూడా లేట్ వస్తాను ఒప్పుకుంటాను బట్ నేను మంత్లీ ఒక 1 టైం 2 టైం లేట్ వస్తాను అంతే ఓకేనా మీరు మంత్లీ 30 డేస్ లేట్ వస్తారు ఈయన ఏం చేస్తుందో బ్రష్ చేస్తుందంట 2:20 వాళ్ళ టీమ్మేట్కి కాల్ చేసిన హలో అరే మన సిగ్గుశరం ఏమైనా ఉన్నారా అన్న అన్న అంటావేంరా నువ్వే కాల్ చేస్తున్నావా నువ్వు కాల్ చేస్తున్నావా నీ నంబర్ నుంచి 10 మినిట్స్ ఏంట్రా రే రే అన్యాయం రా ఇది బ్రష్ చేసుకుంటావా రా ఇప్పుడు అరే షూట్ బ్యాకప్ లేవు గోపాల్ హలో నేను వాన్తో మాట్లాడుతుంటే ఈ నంబర్తో ఇదే కాల్ చేసుకున్నాను ఇట్లుంటుంది మా లొల్లి 2 hours later సంజానే తోనే తాని నేనాను అరే నీకు నిజంగా చెప్తున్నా గోపాల నీకు షూట్ ఉన్నట్టే ఏంట్రా నాకు అర్థం కాదు అంటే అది అరే రామ్ ఎడుకోనన్నా నిజంగా నిజంగా పెడుకోని ఫామ్ హౌస్కి వెళ్ళాం అరే షూట్లు కొడదాం షూట్లు కొడదాం అంటే నేను ఏమని చెప్పాలరా గోపాల్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఇంట్రెస్ట్ వచ్చింది మొత్తం పోయిందా నాకు ఇంతసేపు ఎప్పుడు కాల్ చేసిన కాల్ చేసిన రే చూపెట్టి ఫోన్ చూపు చూడు నీ ఫోన్ చూడు కదా ఓ ఈ రికార్డింగ్ చేస్తుంది చూసాం నేను సీరియస్ అవుతా అని చెప్పేసి ఈ రికార్డింగ్ చేస్తున్నాడు నేను రికార్డింగ్ పెట్టినారు అక్కడ నేను రికార్డింగ్ పెట్టినా అర్థమైందా ఈడు కూడా నేను సీరియస్ అవుతా నువ్వు ఇక్కడ చూడు మచ్చా నిజంగా ఎప్పుడు ఏం చేసాం అనుకుంటున్నావు నువ్వు ఒక మాట ఆల్రెడీ ఛానల్ డౌన్ ఉంది నువ్వు రికార్డ్ చేసు కదా ఆల్రెడీ ఛానల్ డౌన్ ఉంది గోవా నుంచి దోస్తులు వచ్చాడు నైట్ రిసార్ట్ బుక్ చేసి లేట్ అయింది లేచేసరికి నువ్వు కాల్ చేసేసరికి బ్రష్ చేసుకొని ముఖం మీద నీళ్ళు పోసుకొని వచ్చేసా కుడదాం వద్దా షూట్ కుడదామా అరే ఈ టైం 3 అవుతుండ్రా నాకు ఏం ఇంట్రెస్ట్ ఉంటారా చెప్పు నేను 4-5 అయితే ఇంట్రెస్ట్ ఉండాలి 5 అయితే ఇంట్రెస్ట్ ఉండాలి ఇవే తగ్గించుకుంటే మంచిది అరే మజా గారా చెప్తున్నా ఏడికి పోదాం నేను గుట్ట నాకు ఇష్టం లేదు నాకు గుట్ట బుట్ట అయితే సీరియస్ కొత్త బుట్ట అయితే లేదు ఏం మజా కాస్తున్నా నువ్వు ఏమన్నా ఏంటి కామెడియా అరే ఏంట్రా ప్రతిసారి
ఇంకా అసలు సిగ్గుందా శరం ఉందా, నేనేం మాట్లాడుతున్నాను, 30,000 ఉంటే ఇయ్యాను, 30,000 ఉంటే ఇయ్యాను అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. దేనికి రా 30,000? ఆ చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి, మేము చెప్పాం. దేనికి 30,000? వాటరు బాటిల్ జానడున్న మ్యాటరు బోలెడుంది. దేనికి రా 30,000? దేనికి 30,000? నేను ఫామ్ హౌస్ పోయినావు కదా, మళ్ళీ అక్కడ లేకుండే పైసలు. గోపాల్ నేను సీరియస్ చెప్తాను, షూట్ కొడదామా? నేను కొడదామన్నా ఇట్లా లేట్ వస్తే ఏం కొడదాంరా? 30,000? నేను ఏం మాట్లాడుతున్నా, దాని గురించి మాట్లాడు ఫస్ట్, దాని గురించి మాట్లాడు. ఇంక వచ్చినట్ట కాల్స్ ఇంకా లైఫ్ ఇంక ఎవరికి రావు కాల్స్, మరీ టూ మచ్ వస్తాయి కాల్స్ ఇంకి. గోట మంచి పొంగు మీద ఉంది. ఓ మెసేజ్ల పైన మెసేజ్లు. వీడియో ఎందుకు పెట్టినావు అన్న? తెలియాలి అందరికీ, తెలియాలి ఇన్ని గణం మెసేజ్లు, ఇన్ని గణం కాల్స్. ఇంకో ఫోన్ ఆఫ్ ఉందన్న దీనికి ఎక్కువ, ఇంకో ఫోన్ ఆఫ్ ఉందన్న దీనికి ఎక్కువ, ఏం చెప్పించా ఇంటికి? యూత్ 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 నీ తెలియదా యూత్? అదేమంటారు కదా స్ట్రీట్ స్ట్రీటింగ్ స్ట్రీటింగ్ అంట. వేయినా కొడుకుని వేయాన్ని. లేట్ ఎందుకు వస్తావు చెప్పు, లేట్ ఎందుకు వస్తావు చెప్పు. తప్పింది ఇంకోసారి షూట్ కొట్టాలా ఇద్దా? నేను కొడదాం కొడదామా? గుంజీలు తీరా ఎన్ని అన్నా? ఎన్ని గుంజీలు? 1,000 తీరా, 1,000 గుంజీలు తీరా. లెక్క మజాక్ ఆడుతున్నావా? లేదు తప్పు గారు, నువ్వు ఫస్ట్ తీయి. నువ్వు లేటుగా వచ్చినప్పుడు నేను నీకోసం వెయిట్ చేసుకుంటా ఉన్నప్పుడు నువ్వు అట్లనే గుంజులు తీసినావు. ఇప్పుడు నేను షూట్ కొట్టాలి వద్దా? ఇమోషన్ అవుట్ వెయ్యి గుంజులు ఎట్లా తీసా అన్నా? చలో నేను కొట్టా షూటు, నేను కొట్టా షూటు. ఈగో సాటిస్ఫాక్షన్ గారు గోపాల్ అసలు, అరే గోపాల నువ్వు ఈగో సాటిస్ఫాక్షన్ అనుకు. ఒక వ్యక్తి ఇక్కడ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎట్లా కాల్స్ వస్తాయి చూడండి గైస్. ఓ ఎట్లా కాల్స్ వస్తాయి తెలుసా? ఏంటో నాకు అర్థం కాదు. కాల్స్ రావడం షూట్లు ఉన్నప్పుడు కూడా సర్చ్ ఆపరేషన్లు ఉంటాం కదా, ఇట్లా ఫోన్లు వస్తూనే ఉంటాయి. చెప్పు. అరే గోపాల్ నన్ను ఫాలో కావాలంట, ఇట్లా నువ్వు ఫాలో కా నేను వస్తున్నా అని చెప్పేసి. ఇక నేను ఏమని చెప్పాలి? నువ్వంత హార్ష్గా మాట్లాడుకుంది నేను ఫీల్ అవుతాను. అన్నా గోపాల్ చచ్చిపోయింది అన్నా, కాల్ చేయకుండా అన్నా. ఏందన్నా నువ్వు? నేను వినైపోయాను మాట్లాడుతున్నా. లేదన్నా గోపాల్ లేడు అన్నా. ఇప్పుడు నుంచి లేట్గా ఏం రానని చెప్తున్నావు అన్నా. నువ్వు ఇప్పుడు ఎన్ని తీసినావు గుంజీలు? 10 తీసినవరా, ఇంకా 40 తీసేవరకు నేను చేయను రా. చెప్తున్నా ఇగో సాటిస్ఫాక్షన్ అనుకోరా. నువ్వు ప్రతిసారి లేట్ వస్తున్నావు. అరే ఇగో సాటిస్ఫాక్షన్ రా నాకు ఇప్పుడు. నువ్వు ఆ వర్డ్ తీసుకొని చూసిన ఇగో సాటిస్ఫాక్షన్, ఇగో సాటిస్ఫాక్షన్. నువ్వు లేట్ వచ్చి నేను వెయిట్ చేసి ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వలే నాకు, దేని లేట్ అవుతుంది? ఎన్నిసార్లు లేటు? ఎన్నిసార్లు? 10 నిమిషాలు 20 నిమిషాలు అంటే నా లేక ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అంటే మనం అనుకోవచ్చు. 2 గంటలు కాదా? నీకు నీకు కాల్ చేయకండి, టీమ్మేట్స్కి కాల్ చేస్తున్నారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను షాక్ అయిపోయినా ఫోన్ ఇవ్వటంగానే, అరే గోపాల నేను ఏం చేస్తాను అంటే పళ్ళు తోముతున్నాను. ఓ నన్ను 2:30కి పళ్ళు తోముతారా? అట్లా ఉంటుంది మనతోని. రాజు లేట్ అయిందన్నా పడుకోలే, పొద్దున 5 గంటలకు వచ్చినా. గుంజులు తీయమచ్చా 50 గంటల పోరింగ్ ఏం చేయాలి? నువ్వు చెప్తే వాటినో కానీ లైట్ తీసుకో. నువ్వు ఏం చేసేది మరి టూ మచ్ లేట్ వస్తుంది సార్. హాఫ్ అన్ అవర్ కంటే మళ్ళీ కాల్. పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఏమని చెప్పాలి? వాళ్ళకి పైసలు వేయాలి కాల్ చేస్తాను. నువ్వు గుంజీలు తీస్తావు, నేను ఏ నంబర్ నీకు కట్ చేస్తున్నా ఫోన్. నువ్వు ఫస్ట్ గుంజీలు లే. నువ్వు గుంజీలు తీసినాకనే మచ్చా డబ్బులు వేసుడు కాదు. డబ్బులు ఇస్తా అంటే ఏంట్రా మనిషిలా అట్లా కాల్ చేస్తున్నా నేను?
గోపాల్ నేను సీరియస్గా చెప్తున్నా గోపాల్, డబ్బుల గురించి కాదు, మనం షూట్ ప్రాపర్గా కొడదామా లేదా? మళ్ళీ కొడితే గుంజులు తీరా మళ్ళీ? ఓవర్ ఈ మధ్య ఓవర్ లేట్ వస్తే నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ నేను వచ్చినా కూడా లేటు, మరి నేను గుంజులు తీస్తాను ఓకేనా? నేను 1000 అన్నాను, నీ వల్ల గారు టైట్ పాయింట్ తీసుకుని 50 అయినా కొట్టని చెప్పేసి అంటున్నాను. నేను షూట్ కొట్టాను, నేను లెక్క పెడుతున్నారా? నేను మజాక్ ఆడుతున్నా, ఊబర్ పైన రా, నువ్వు నోటి తెరుస్తున్నా, లేట్ వచ్చినాక సరే నువ్వు లేట్ నువ్వు లేట్ రావా నెక్స్ట్ టైం ఎప్పుడు నువ్వు లేట్ రావా శివ, మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం రా? 2 hours అవుతుందా మళ్ళీ చెప్పు రే, నీ ఫోన్కి ఐసీకి తెలిసి నిజంగా చెప్తున్నా. ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు ఎంతసేపు వెయిట్ చేస్తాం రా? 2 hours మరి తప్పైంది అంటారు నెక్స్ట్ టైం నుంచి. ఆడు కూడా వెయిట్ చేస్తున్నాడు రా కెమెరామ్యాన్. అరే నువ్వు కొట్టు, నువ్వు ఇవన్నీ భాషను చెప్పంగా కొట్టు, కింది కనరా ముట్టి కింది కను. తిన్నది నాకు అయితే ఏం గారు నైట్ ఫామ్ హౌస్ ఏం చేసావు? ఇక వద్దులే కెమెరా మను పెట్టు. A few moments later. 46 ఇంకా 4 చేయి. 46 నాటకాలు చేయి గోపాల, నేను వెళ్తా. 46 నువ్వు, నేను ఈ వీడియో పెడుతున్నా, ఈ వీడియో కూడా పెడుతున్నా, నేను బరాబరు పెడతాను నేను వీడియో. నువ్వు లేట్ మరీ బర్దాష్ అయిపోతలే గోపాల, ఏంది మరీ టూ మచ్గా చేస్తుంటావు నువ్వు లేటు. అరే షూట్లు కొట్టారు ఉండి, ఇది తెలివరారా నీకు షూట్ కొట్టారు అని చెప్పేసి కాల్ చేసి వాళ్ళు రికార్డింగ్ పెట్టుకుంటారు. అరే గోపాల సిగ్గుందారా నీవు మేము ఇంక రావాల్ కనుక వాళ్ళు రికార్డింగ్ చేసుకుంటారు అందరు. మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ కోపంలో ఏం చేస్తాం మళ్ళీ? వాడు పెట్టారే నేనే పెడతా కదా, ఇంకా నాలుగు కొట్టేసే గోపాల అయిపోతా, షూట్ స్టార్ట్ చేయాలి మనం. నెక్స్ట్ టైం లేట్ వచ్చాం అనుకో నిజంగా చెప్తాను, నేనైతే బిల్డింగ్ పై నుంచి నూకేస్తాను. నేనైతే నువ్వు లేట్ వస్తే నువ్వు లేట్ వస్తే గుంజులు తీసు, నేను చెప్పింది చేయాలి, నువ్వు చెప్పింది. సో షూట్ స్టార్ట్ చేద్దాం వచ్చా ఓకేనా? సర్చ్ ఆపరేషన్ ఏమేమి ఉన్నాయి అన్ని లిస్ట్ ఇది ఒకసారి ఆ ల్యాప్టాప్ తీసుకొని పోవచ్చు. సర్చ్ ఆపరేషన్ అన్నీ గోపాల్ కేసు ఏమైనా గుర్తా గోపాల్, కేసు గురించి మాట్లాడుతున్నా మళ్ళీ ఫోన్ పట్టుకుంటావురా నువ్వైతే సీరియస్లీ? ఈ కేసు ఏమైంది? అలా వైఫ్ ఊరి వాళ్ళు ఇక్కడ లేరు, ఊర్లో ఊరికి వెళ్ళిపోయారంట.